వ్యవసాయ రంగాన్ని రైతాంగాన్ని దెబ్బతీసే కేంద్రం బీజేపీ తెచ్చిన మూడు బిల్లులను రద్దు చేయాలని పాలకొండలో వామపక్షాలు నిరసన దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం డివిజనల్ నాయకులు రమణరావు మాట్లాడారు. రైతాంగానికి నష్టం కలిగించే విధంగా మోదీ ప్రభుత్వం తెచ్చిన బిల్లును రాష్ట్రపతి ఆమోదం తెలపకుండా వెనక్కి పంపించాలని డిమాండ్ చేశారు. స్వేచ్ఛ కల్పించామని చెప్తున్నారు. రైతులకు కావాల్సింది రక్షణ. ఇవాళ రైతుకి గిట్టుబడతారు కానీ రుణ విముక్తి కానీ ఇవాళ రైతుకి సౌకర్యాలు కల్పించడంలో చట్టబద్ధత తీసుకురాకుండా ఈరోజు రైతాంగానికి నష్టం చేసే విధానాలు ఇవాళ మోడీ సర్కార్ తీసుకొచ్చారు. రైతాంగానికి నష్టం చేసే విధానాలని వెంటనే ఆ బిల్లుని ఉపసంహరించుకోవాలని ఆ బిల్లుని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రపతి ఆమోదించకుండా వెనక్కి బిల్లును పంపించాలని చెప్పి ఇప్పటికే రైతాంగం దేశంలో ఆందోళన చేస్తున్నారు. ఆ రైతాంగానికి మద్దతుగా వామపక్ష పార్టీలు ఇవాళ దీక్షలు చేపట్టడం జరిగింది. వ్యవసాయ బిల్లుని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి రైతు గిట్టుబడి ధర కల్పించే విధంగా చట్టం తీసుకురావాలని రుణ విముక్తి చట్టం తీసుకురావాలని చెప్పి ఇవాళ రైతాంగం డిమాండ్ చేస్తూనే స్వామి కమిటీ సిఫార్సులను అమలు చేయాలని చెప్పి ఇవాళ రైతాంగం డిమాండ్ చేస్తూనే విద్యుత్ నగదు బదిలీ వద్దు, వ్యవసాయ రంగం మోటార్లకి మీటర్లు వద్దని చెప్పి ఇవాళ రైతాంగం ఆందోళన చెందుతున్నారు. రైతాంగానికి నష్టం చేకూర్చే చట్టాలని వెంటనే రద్దు చేయాలని, రైతాంగానికి నష్టం చేకూర్చే చట్టాలపై ఇవాళ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకి అనుకూలంగా రిలయన్స్ వాళ్ళకి వ్యవసాయ రంగానికి ఇవాళ అప్పచెప్పే విధానాలు తీసుకొస్తుంది. దీనికి వ్యతిరేకంగా రైతాంగం ఆందోళన చేస్తున్నారు. రైతాంగం పోరాటానికి పార్టీలు పూర్తి మద్దతు ఇస్తున్నాయి. ప్రత్యక్ష కార్యాచరణ కూడా భవిష్యత్తులో ఉధృతం చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తారు.